బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. నాగార్జున ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట సమంత తల్లి. తన కూతురు పడుతున్నటువంటి మానసిక సంఘర్షణకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సమంత తల్లిదండ్రులు అయితే నాగార్జున ఇంటికి వెళ్లి మరి షౌట్ చేశారట. సో నాగార్జున మరి తన కూతురులాగా చూసుకుంటానని చెప్పారు. కానీ సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత అసలు వాళ్ళు విడాకులు తీసుకున్న విషయం నాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది అంటున్నారు. మరి అలాంటిది ఆయన ఇంట్లో ఉంటున్నారా బయట ఉన్నారా తెలియదు. కానీ ఇప్పుడు సమంత లైఫ్ చాలా బాధాకరంగా మారిందని కుమిలిపోతోంది సమంత తల్లి. సో ఎంతో చలాకీగా సంతోషంగా ఉండేది. తనకి తినడానికి తిండి ఉందా లేకపోయిందా అనేది గురించి పట్టించుకోదు. కానీ సమంత ప్రతిసారి సంతోషంగా ఉండడానికి అయితే చేస్తుంది. అయితే సమంత మాత్రం ప్రస్తుతం ఇంత దిగాలుగా ఉండడానికి కారణం ఖచ్చితంగా చైతన్యనంటూ మండిపడుతోంది సమంత తల్లి. సో సమంత తల్లి నాగార్జున ఇంటికి వెళ్లారట. సమంతని ఇలా మీరు చెప్పడానికి అసలు మీకు ఏమీ అధికారం లేదని, సమంత లైఫ్ ని ఇంకా ఎంతగా విసిగిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మీరేమైనా చేసుకోవాల్సి వస్తే చేసుకోండి అంతేకాని ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సెషన్స్ పెట్టి అందరినీ ఇబ్బందికి గురి చేయొద్దు. సో మా కూతురికి సంబంధించినటువంటి పేరుతో మీరు ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని, మీకే అధికారం లేదు సమంత లైఫ్ తో ఆడుకోవడానికి. ఇప్పటికే తన అనారోగ్యంతో ఎంతగానో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని తీసుకుని వచ్చింది. అలాంటప్పుడు మీరందరూ అసలు ఎలా చెప్తారో అంటూ మండిపడినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం సమంత తల్లి అయినటువంటి ఆవిడ ఇప్పుడు నాగార్జున ఇంటికి వెళ్లి మరి నాగార్జునని నిలదీసినట్టుగా అయితే తెలుస్తోంది. సో నాగార్జున మాత్రం ఈ విషయంలో నాగచైతన్యదే పూర్తి నిర్ణయమని, తను ఏం చెప్పినా సరే కుటుంబంలో ఉన్న సభ్యులు అంగీకరిస్తారని, మరి అలాంటప్పుడు సమంతని మేమేమీ వెళ్ళిపోమని చెప్పలేదు, అది వాళ్ళు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం, మళ్ళీ ప్రయత్నించడానికి మేము ఎంత ప్రయత్నించినా వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళని కలవాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం సమంత నాగచైతన్య విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది. కొత్తగా వచ్చినటువంటి ఆవిడ ఇప్పుడు ధూళిపాల శోభిత అనేటువంటి ఆ వ్యక్తి నా కూతురి ప్లేస్లో ఉండి ఇప్పుడు అన్నీ కూడా ముందుకు దూసుకెళ్ళిపోయేలా చేస్తుందా చూడాలంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల కంటే ఓటీటీల్లో కనిపించే ఆ హాట్ బ్యూటీతో అక్కినేని ఫ్యామిలీ ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తానంటూ మరి సమంత తల్లి ఛాలెంజ్ చేశారట. నాగార్జున ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట సమంత తల్లి. తన కూతురు పడుతున్నటువంటి మానసిక సంఘర్షణకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సమంత తల్లిదండ్రులు అయితే నాగార్జున ఇంటికి వెళ్లి మరి షౌట్ చేశారట. సో నాగార్జున మరి తన కూతురులాగా చూసుకుంటానని చెప్పారు. కానీ సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత అసలు వాళ్ళు విడాకులు తీసుకున్న విషయం నాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది అంటున్నారు. మరి అలాంటిది ఆయన ఇంట్లో ఉంటున్నారా బయట ఉన్నారా తెలియదు. కానీ ఇప్పుడు సమంత లైఫ్ చాలా బాధాకరంగా మారిందని కుమిలిపోతోంది సమంత తల్లి. సో ఎంతో చలాకీగా సంతోషంగా ఉండేది. తనకి తినడానికి తిండి ఉందా లేకపోయిందా అనేది గురించి పట్టించుకోదు. కానీ సమంత ప్రతిసారి సంతోషంగా ఉండడానికి అయితే చేస్తుంది. అయితే సమంత మాత్రం ప్రస్తుతం ఇంత దిగాలుగా ఉండడానికి కారణం ఖచ్చితంగా చైతన్యనంటూ మండిపడుతోంది సమంత తల్లి. సో సమంత తల్లి నాగార్జున ఇంటికి వెళ్లారట. సమంతని ఇలా మీరు చెప్పడానికి అసలు మీకేమీ అధికారం లేదని, సమంత లైఫ్ ని ఇంకా ఎంతగా విసిగిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మీరేమైనా చేసుకోవాల్సి వస్తే చేసుకోండి అంతేకాని ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సెషన్స్ పెట్టి అందరినీ ఇబ్బందికి గురి చేయొద్దు. సో మా కూతురికి సంబంధించినటువంటి పేరుతో మీరు ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని, మీకే అధికారం లేదు సమంత లైఫ్ తో ఆడుకోవడానికి. ఇప్పటికే తన అనారోగ్యంతో ఎంతగానో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని తీసుకుని వచ్చింది. అలాంటప్పుడు మీరందరూ అసలు ఎలా చెప్తారో అంటూ మండిపడినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం సమంత తల్లి అయినటువంటి ఆవిడ ఇప్పుడు నాగార్జున ఇంటికి వెళ్లి మరి నాగార్జునని నిలదీసినట్టుగా అయితే తెలుస్తోంది. సో నాగార్జున మాత్రం ఈ విషయంలో నాగచైతన్యదే పూర్తి నిర్ణయమని, తను ఏం చెప్పినా సరే కుటుంబంలో ఉన్న సభ్యులు అంగీకరిస్తారని, మరి అలాంటప్పుడు సమంతని మేమేమీ వెళ్ళిపోమని చెప్పలేదు, అది వాళ్ళు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం, మళ్ళీ ప్రయత్నించడానికి మేము ఎంత ప్రయత్నించినా వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళని కలవాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం సమంత నాగచైతన్య విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది. కొత్తగా వచ్చినటువంటి ఆవిడ ఇప్పుడు ధూళిపాల శోభిత అనేటువంటి ఆ వ్యక్తి నా కూతురి ప్లేస్లో ఉండి ఇప్పుడు అన్నీ కూడా ముందుకు దూసుకెళ్ళిపోయేలా చేస్తుందా చూడాలంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల కంటే ఓటీటీల్లో కనిపించే ఆ హాట్ బ్యూటీతో అక్కినేని ఫ్యామిలీ ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తానంటూ మరి సమంత తల్లి ఛాలెంజ్ చేశారట. బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.